నా ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి పబ్లిక్ కి అందరికీ కూడా నేను ఈరోజు లైవ్ కి రావడానికి గల కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ సెకండ్ వేవ్ కోవిడ్ 19 సెకండ్ వేవ్. సో గతంలో కూడా నేను కోవిడ్ వ్యాక్సిన్ కోసం మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మనం కోవిడ్ ఫస్ట్ వేవ్ ఏదైతే ఉందో అది మనం చూసాము. లాస్ట్ ఇయర్ ఏదైతే మనం 2020 వర్స్ట్ అనుకున్నామో దానికన్నా సూపర్ వర్స్ట్గా, దానికన్నా ఇంకా చాలా వర్స్ట్గా 2021 అయితే ఉంది. రైట్నో నా మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే సెకండ్ వేవ్లో సివియారిటీ చాలా ఎక్కువ ఉంది. ఓకే, అందులో ఏంటి కనుక సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్లో ఏంటంటే మేము చూస్తున్నాం డెత్ రేట్లు చాలా తక్కువ. రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చినా, వేరే వేరే ట్రీట్మెంట్ ఇచ్చినా, ఈవెన్ ఫాబిఫెవిర్ ట్యాబ్లెట్స్ పెట్టినా, స్టెరాయిడ్స్ ఇచ్చినా సరే పేషెంట్స్ బాగా రెస్పాండ్ అయ్యేవారు, రిపోర్ట్స్ బాగుండే, రిజల్ట్స్ బాగుండేవి, మాకు సాటిస్ఫాక్షన్ ఉండేది, పేషెంట్స్ బాగా రికవర్ అయ్యేవారు. బట్ రైట్ నౌ రెమిడిసివిర్ పనిచేయడం లేదు, స్టెరాయిడ్స్ పనిచేయడం లేదు. సెకండ్ వేవ్ ఎట్లా వస్తుంది, అసలు రిజల్ట్ ఎలా వస్తుంది, పేషెంట్ అవుట్కమ్ ఏంటి అన్నదే మాకు కూడా తెలియడం లే. గంట గంటకి పేషెంట్ పిక్చర్ మారిపోతుంది. పేషెంట్ ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ పలానా పేషెంట్ చూసి లాస్ట్ ఇయర్ అయితే చెప్పగలిగేవాళ్ళం, పలానా పేషెంట్ చూసి బాగానే ఉంటారు, రికవర్ అవుతాడు, ఎంగేజ్, కోమార్బిడిటీస్ లేవు, బీపీ షుగర్ లాంటివి లేవు, సో ఖచ్చితంగా రికవర్ అయిపోతారు అన్న ఒక ధీమా ఉండేది లాస్ట్ ఇయర్. బట్ ఈ రోజు అయితే మాత్రం అది చెప్పే పరిస్థితులు అయితే లేదు. డిఫరెంట్ స్ట్రెయిన్స్ వచ్చినాయి, ఏ స్ట్రెయిన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ స్ట్రెయిన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. సో మన చేతిలో ఉండేది ఒకటే ఒకటి, ప్లీజ్ దయచేసి. అండ్ ఇంకొకటి మీరు నోటిఫై చేయాల్సింది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అబోవ్ 60 ఇయర్స్, నెక్స్ట్ వచ్చి కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, బీపీ షుగర్ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే ఎక్కువ డెత్ రేట్ ఎక్కువ కనిపించింది. బట్ ఈసారి 25 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు డెత్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. యంగ్స్టర్స్ చాలామంది కోల్పోతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్న ఫాదర్స్ చాలామంది చనిపోతున్నారు, చాలా ఫ్యామిలీస్ రోడ్డున పడిపోతున్నాయి, చాలా ఫ్యామిలీస్ మగదిక్కు లేకుండా అయిపోతున్నాయి. వీటందరికీ కూడా కారణం అంటే ఇదే కారణం అని చెప్పలేం. జస్ట్ బికాజ్ ఏంటి అంటే కనుక ఎందుకు ఈ మార్పు వచ్చింది కొంతవరకు అంటే దీనికి రెండు కారణాలు అని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే అబోవ్ 60 ఇయర్స్ కానీ, అబోవ్ 40 విత్ బీపీఆర్ షుగర్ ఆర్ సమ్ డిసీజెస్ కానీ వ్యాక్సినేషన్స్ పడ్డాయి. సో ఇదంతా కూడా అబ్జర్వేషన్ స్టడీ, ఇదే ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని కూడా చెప్పలేం. బట్ అబ్జర్వేషన్ స్టడీ బట్టి ఏంటంటే ఎవరికైతే వ్యాక్సినేషన్స్ పడ్డాయో వాళ్ళు జబ్బు బారిన తక్కువ శాతం పడుతున్నారు. అండ్ వ్యాక్సినేషన్స్ పడ్డ వాళ్ళకి కూడా కొన్ని స్టడీస్ ప్రకారం అయితే 0.5 to 0.3%, 0.03 to 0.5% వరకు కూడా వ్యాక్సిన్స్ వేయించుకున్న వాళ్ళకి కూడా కోవిడ్ పాజిటివ్ వస్తుంది. బట్ వాళ్ళల్లో సిమ్టమ్స్ తక్కువగా ఉంటున్నాయి, వాళ్ళల్లో సివియారిటీనెస్ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే అంత సీరియస్ అవ్వడం లేదు, వాళ్ళు దే ఆర్ కమింగ్ అవుట్. సో ఏంటంటే ఎవరైతే 45 ఇయర్స్ ఏజ్ పైన ఉన్నారో, 60 ఇయర్స్ ఏజ్ వరకు ఎవరికైతే వ్యాక్సిన్స్ వచ్చినాయో దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. కొంతవరకు అక్కడ డెత్ రేట్స్ తగ్గినాయి, కొంతవరకు వాళ్ళకి కొంచెం అవుట్పుట్ బాగుంది, మెడిసిన్స్ పనిచేస్తున్నాయి వాళ్ళకి, సివియారిటీ సివియారిటీ అంత ఎక్కువ ఉండట్లేదు వాళ్ళలో. కానీ వేరే లెస్ దెన్ 40 ఇయర్స్ యంగ్స్టర్స్కి, ఎస్పెషల్లీ మెయిల్స్కి ఎవరికైతే వ్యాక్సిన్స్ పడలేదో వాళ్ళు మాత్రం చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ మోస్ట్లీ 10 డెత్స్లో లెస్ దెన్ 40 ఇయర్స్ డెత్స్ ఈవెన్ మినిమం 5 to 6 ఉంటున్నాయి, డెఫినెట్లీ ఉంటున్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది జల కారణానికి ఒకటి కారణం వాళ్ళకి వ్యాక్సిన్ అవ్వలేదు, అది ఒకటైతే రెండో కారణం ఏంటంటే క్లియర్ కట్ ఆఫ్ నెగ్లిజెన్సీ. ఇప్పుడు చెప్తున్నారు కోవిడ్ విపరీతంగా ఉంది, విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది, ప్రతి 10 మందిలో 5 అటాక్ అవుతున్నారు, కోవిడ్ లక్షణాలు మారుతున్నాయి, కొత్త సెకండ్ వేవ్లో ఓన్లీ ఫీవర్ కాఫ్ కోల్డే కాదు, బాడీ పెయిన్స్ ఉన్నా, హెడేక్ ఉన్నా, స్టమక్ పెయిన్ ఉన్నా, వామిటింగ్స్ ఉన్నా, దాహం ఎక్కువేసినా, ఇవన్నీ కూడా కోవిడ్ సిమ్టమ్సే. ఇవి ఏమి ఉన్నా సరే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఎక్కడో దిక్కున టెస్ట్ చేయించుకోండి, జాగ్రత్త పడండి, నెగ్లెక్ట్ చేయొద్దు, కామన్ కోల్డ్ కింద కానీ కామన్ ఫ్లూ కింద కానీ తీసుకోవద్దు అని చెప్తూనే ఉన్నా సరే ఇది కామన్ కోల్డ్, నేను నైట్ వర్షంలో తడిసాను లేదా నేను ఎక్కువ వర్క్ చేశాను అందుకే ఈరోజు ఫీవర్ వచ్చింది, ఈ రకంగా నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఒకటి. సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ అపాన్ మెడికల్ షాప్స్, జస్ట్ నార్మల్ మెడిసిన్స్, సిట్రజిన్, పారాసిటమాల్, ఫీవర్ వచ్చి తగ్గిపోతుంది కోవిడ్లో, డెఫినెట్గా తగ్గిపోతుంది. చాలా 80% ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక డే హిస్టరీ ఫీవర్ ఉంటుంది, ఒకసారి ఫీవర్ వస్తుంది, మీరు ఒక్క జస్ట్ 2 పారాసిటమాల్స్ వేసుకున్నారంటే ఫీవర్ తగ్గిపోతుంది.
తగ్గిపోయిన ఫిఫ్త్ డే సిక్స్త్ డే ఇట్ విల్ కమ్ విత్ రొంపతో కానీ రైన్ రొంపతో కానీ తలపోటుతో కానీ దగ్గుతో కానీ ఆయాసంతో కానీ బయటపడుతుంది. సో సింపుల్ ఫీవర్ని సింపుల్ ఫీవర్గా తీసుకోవద్దు. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం మూవీస్ కానీ సరదాలు కానీ షికార్లు కానీ. అలాంటిది ఒక కో ఇంతకు ముందంటే టెస్టింగ్ చాలా కష్టమయ్యేది, ఇప్పుడు అలా లేదు. ఈవెన్ జాగృతి ఉంది, కొన్ని ప్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, అందరూ కూడా లీగల్గా చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ ఛార్జింగ్ అరౌండ్ 1000 రూపీస్. మనం ఒక మూవీకి వెళ్తే ఈజీగా ఒక మనిషికి మూవీకి వెళ్తే 1000 రూపీస్ అయిపోతాయి. మన సినిమాలకి షికారులకి ఒక 1000 రూపీస్ ఖర్చు పెట్టాలంటే మనం బాధపడం అసలు. బట్ ఒక ప్రాణాంతకరమైన జబ్బు ఉంది, దాని ఎర్లీ స్టేజ్ తెలుసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాత్రలతో సరిపోతుంది అని తెలిసినా సరే నిర్లక్ష్యం. సో దయచేసి ఈ నిర్లక్ష్యం మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ జస్ట్ అరౌండ్ 700-800 కూడా టెస్ట్లు అయిపోతున్నాయి బయట, యాంటీజెన్ టెస్ట్లు. పీసీఆర్ టెస్ట్లు అయితే ఫర్ జాగృతి కానీ ఇంకొకటి కానీ పెథలజీ ల్యాబ్లో అయితే కనుక పీసీఆర్ టెస్టులు దే ఆర్ డూయింగ్ ఫర్ 1100, 1100కే పీసీఆర్ టెస్టులు కూడా అయిపోతున్నాయి. సో ఎందుకు ఆ నెగ్లిజెన్స్? ఎందుకు ఫీవరే కదా అని చెప్పి 5 డేస్ 6 డేస్ మొదలు పెట్టుకోవడం ఎందుకు? ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎందుకు? వన్స్ అదొకసారి కనుక లంగ్స్లోకి కనుక డిసెండ్ అయిందంటే మాత్రం అది రెమిడిసివిర్ ఇచ్చినా సరే పని చేయట్లేదు, స్టెరాయిడ్స్ ఇచ్చినా సరే పని చేయట్లేదు. దేనికి రెస్పాండ్ అవుతున్నారు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, ఏ పేషెంట్ బయటకు వస్తారు, ఏ పేషెంట్ బయటికి రావట్లేదు అన్నది చెప్పడం ఏ డాక్టర్ వల్ల కూడా అవ్వడం లేదు. ఎందుకంటే వేరియంట్స్ మారిపోయినాయి, స్ట్రెయిన్స్ మారిపోయినాయి. ఏ స్ట్రెయిన్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏ మనిషి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు ఏంటి అన్నది హాఫ్ అన్ అవర్కి అరగంట అరగంటకి SPO2 95, అరగంటలో 90, అరగంటలో 85, అరగంటలో 80, ఇంకొక అరగంటలో 70కి పడిపోయిన పేషెంట్లు కూడా ఉన్నారు. చాలా చాలా ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుంది. ఇట్స్ నాట్ గివింగ్ ఈవెన్ హాఫ్ డే కూడా టైం ఇవ్వట్లే. హాఫ్ డే ముందు వరకు బాగున్న వాళ్ళు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ హాస్పిటల్కి మూవ్ అవుతున్నప్పుడు, అంబులెన్స్లో చనిపోతున్నప్పుడు ఇట్లా చాలామంది ఉన్నారు. సో డెఫినెట్లీ ఎక్కువ శాతం యంగ్స్టర్స్ పడుతున్నారు. దయచేసి యంగ్స్టర్స్ అవసరం ఉంటే బయటికి వెళ్ళండి, అవసరం లేకపోతే బయటికి వెళ్ళద్దు. గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టలేదు, సరే గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టలేదు అంటే గవర్నమెంట్ లాక్డౌన్ పెడితే డెఫినెట్లీ కంట్రీ అంతా కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పాల్పడతారు. సో దానికి గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టట్లే. ఇట్ డజంట్ మీన్ గవర్నమెంట్ లాక్డౌన్లో పెట్టట్లేదు కదా మనం బయట హ్యాపీగా తిరగచ్చు, గవర్నమెంట్ ఆపితే ఆగుదాం, ఇది కాదు. ప్లీజ్ దయచేసి మీకు అత్యవసరం అయితే తప్ప, ఫ్యామిలీ హెడ్ ఒకరు ఉంటారు డెఫినెట్గా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకపోతే మన ఫ్యామిలీ గడవదు. వాళ్ళ పనిలోకి వెళ్ళాలి, ఐ మీన్ ఏదో ఒక డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళ పనికి వెళ్తే కానీ మిగిలిన ఫ్యామిలీని అంతా కూడా చేయలేరు. కానీ మిగిలిన ఫ్యామిలీ అందరూ ఇంట్లోనే ఉండండి, మిగిలిన ఫ్యామిలీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వెళ్ళాల్సిన వాళ్ళకి ఎట్లాగా తప్పదు, వాళ్ళు వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు బలాదూరుగా ఊరికే సరదాగా తిరగద్దు, అత్యవసర పరిస్థితుల్లో వస్తే తప్ప రోడ్డు ఎక్కద్దు దయచేసి. అండ్ రోడ్డు ఎక్కినప్పుడు కూడా డెఫినెట్గా మాస్క్ కంపల్సరీ, సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ. అండ్ ఇంటికి వెళ్ళగానే మొత్తం శానిటైజ్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళడం, ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి దూరంగా ఉండడం. నెక్స్ట్ ఇంకొక థింగ్, లాస్ట్ వేవ్లో ఫస్ట్ వేవ్లో చిన్నపిల్లలకి అంటే 10 సంవత్సరాల కింద లోపు పిల్లలకి మనం గట్టిగా చూస్తే చాలా వేళ్లతో లొక్కి పెట్టచ్చు. రాజమండ్రిలో కేసెస్ కూడా నాకు తెలిసి పిల్లలకి మ్యాక్సిమం ఒక less than 500 cases వచ్చి ఉంటాయి. బట్ ఈ రోజు పరిస్థితి అలా లేదు. 2 ఇయర్స్ పిల్లలకి వస్తుంది, 5 ఇయర్స్ పిల్లలకి వస్తుంది, 10 ఇయర్స్ పిల్లలకి వస్తుంది. పిల్లల్ని కూడా న్యూస్ టైం వదలట్లేదు. సో దీనికి ఎవరు అతిథులు కాదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా ఉండాలన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక మెంబర్ కోల్పోకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి అన్న కమింగ్ 4 మంత్స్ కూడా, వచ్చే 4 నెలలు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటాయి కానీ మీకు అవసరం ఉంటాయి కానీ రోడ్డు ఎక్కద్దు దయచేసి. దాని తర్వాత మందులు, మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఎంతోమంది కోటీశ్వరులు కూడా చనిపోతున్నారు. డబ్బుతో, డబ్బు ఇక్కడ ముఖ్యం కాదు, మన బాడీలోకి వెళ్ళే వైరస్ ముఖ్యం. ఆ వైరస్ ఏం స్ట్రెయిన్, మనం ఏ స్టేజ్లో తెలుసుకున్నాం, మనకున్న జబ్బులు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో ఏ ఒక్కటి మనం మిస్ అయినా మనం ప్రాణాలు కోల్పోతాం. సో దయచేసి అంత వరకు తెచ్చుకోకుండా మీకు అవసరం ఉంటే ఇంట్లో ఉండండి, అవసరం ఉంటే బయటికి రండి, అవసరం లేనంత వరకు ఇంట్లో ఉండండి జాగ్రత్తగా. గవర్నమెంట్ ఆంక్షలు పెట్టేంత వరకు కూడా చూడద్దు. ఏం మీ ఇంట్లో ప్రాబ్లం వస్తే మీరు తీసుకోరా? పార్క్స్, మూవీస్, షాపింగ్ మాల్స్, సోషల్ గ్యాదరింగ్స్ మనకు మనమే ఆపుకోవాలా. నెక్స్ట్ వచ్చి ప్రేయర్స్. ఇప్పుడు చర్చెస్కి కానీ, ఈవెన్ టెంపుల్స్కి కానీ, మస్జిద్కి కానీ, ఈవెన్ మొన్న కూడా నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ శ్రీరామనవమికి వెళ్లకుండా ఆపేసిన. సో ఫ్యామిలీస్ కానీ, చర్చెస్ కానీ, మస్జిద్ కానీ ఎవ్వరు వెళ్ళొద్దు దయచేసి.
దేవుడు ఎక్కడైనా ఉంటాడు. మీరు ఇంట్లో హ్యాపీగా ఉండి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి ఇంట్లో ప్రేయర్ చేసుకోండి. ఇట్ డజంట్ మీన్ గుడికి వెళ్తేనే మనకి దేవుడు కరుణిస్తాడు, లేకపోతే చర్చ్కి వెళ్తాను, లేకపోతే మసీద్కి వెళ్తాను, ఇది కాదు. ప్లీజ్, మనల్కి మనం కాపాడుకోవాలా, మన ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుకోవాలా, మన సొసైటీని కాపాడుకోవాలా. మోస్ట్ రెస్పాన్సిబుల్గా మనం బిహేవ్ చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చేసింది. మీరు ఇప్పుడు కనుక ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి అనవసరంగా బయటికి తిరిగితే ఆల్రెడీ మీకు తెలుస్తుంది. ఆల్రెడీ 10 డేస్ నుంచి రావాల్సిన జాగ్రత్త 2-3 డేస్ నుంచి వచ్చింది. హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ రోడ్స్ మీద తగ్గారు, బట్ స్టిల్ ఇంకా తగ్గాలి, ఇంకా చాలా 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 తగ్గాలి. ఎంత తగ్గితే అంత మంచిది. నెక్స్ట్ థింగ్, ఇంకొకటి, నేను యాజ్ ఎ మేనేజ్మెంట్ కింద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఏంటి, స్వాబ్ చేయించుకోవాలా, సిటీ స్కాన్ చేయించుకోవాలా, పీసీఆర్ చేయించుకోవాలా? ఏంటి స్వాబ్? స్వాబ్ అంటే యాంటీజెన్ టెస్ట్. వితిన్ 15 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది. అండ్ లీగల్గానో లీగల్ ల్యాబ్స్లోనో బయట ఇంటికి వచ్చి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది 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 పక్కన పెట్టేస్తే, టెస్ట్లు లీగల్గా చేస్తున్నారా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు లీగలా ఇల్లీగలా అవన్నీ కాదు, మనకు ప్రాణం ముఖ్యం. సో బయట చేసేవాళ్ళు ఉన్నారు, ఆథరైజ్డ్ ల్యాబ్స్లో కూడా చేస్తున్నారు యాంటీజెన్ స్వాబ్. ఈవెన్ జాగ్రత్తలో దే ఆర్ డూయింగ్ ఫర్ 700. సో అది ఏంటి అంటే, స్వాబ్ చేసిన వితిన్ 15 మినిట్స్లో మనకు తెలిసిపోతుంది. సో యాంటీజెన్ తెలిసిపోవడం వల్ల ఏంటంటే, ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ పీసీఆర్ అంటే కనుక అది 100% యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది. కానీ పీసీఆర్ మనకి గవర్నమెంట్లో అయితే 4 డేస్ టైం పడుతుంది. అదే ప్రైవేట్ ల్యాబ్లో అయితే 1 డేలో వచ్చేది. ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ కూడా లోడ్ ఎక్కువైపోయి ఇట్స్ టేకింగ్ అరౌండ్ 3 డేస్, 2-3 డేస్. సో ఈ పీసీఆర్ వచ్చినప్పుడు పీసీఆర్ రిపోర్ట్స్ రావడానికి 2-3 డేస్ టైం పడుతుంది. 2-3 డేస్ టైం పట్టినప్పుడు ఈ 2-3 డేస్లోనే మనకు ఉందా లేదా అని తెలుసుకొని మెడిసిన్ మొదలు పెట్టకపోతే చాలామందిలోనే ముదిరిపోతుంది. అది ఐ మీన్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో వై టు వేస్ట్ 3 డేస్? గో ఫర్ యాంటీజెన్ ఫస్ట్. యాంటీజెన్ పాజిటివ్ వచ్చిందా, సో గో ఫర్ ట్రీట్మెంట్. యాంటీజెన్ నెగిటివ్ వచ్చింది, స్టిల్ యూ హ్యావ్ డౌట్, అప్పుడు పారాసెటమాల్ అదే వేసుకో. వేసుకొని పీసీఆర్ చేయించుకో, 2 డేస్ తర్వాత వస్తుంది. ఈ లోపలగా పీసీఆర్ యాంటీజెన్ నెగిటివ్ వచ్చిందంటే వైరస్ అంత లేదు అని అర్థం బాడీలో. సో ఈ 2-3 డేస్ నువ్వు లేట్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. సెకండ్ థింగ్, స్కాన్ ఎప్పుడు అవసరం? స్కాన్ ఎప్పుడు అవసరం అంటే యాంటీజెన్స్లో పీసీఆర్లోని మనకి ఏం తెలుస్తుంది అంటే ఉందా లేదా, దట్స్ ఆల్. సో వన్స్ మనకి కానీ కాఫ్ దగ్గు స్టార్ట్ అయినా, నెక్స్ట్ ఆయాసం స్టార్ట్ అయినా, డెఫినెట్గా సిటీ స్కాన్ అవసరం. చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు సిటీ స్కాన్లో దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ సిటీ స్కాన్, సిటీ స్కాన్ వేస్ట్ వరస్ట్ అని. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది మనకైతే, అవన్నీ కూడా ఇప్పటికీ స్టిల్ ఇంకా అది అంతా కూడా డిబేట్ లానే ఉన్నింది. అది ఇప్పుడు కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. అది పక్కన పెడితే సిటీ స్కాన్కి వెళ్ళాలి డెఫినెట్గా. మీకు కాఫ్ కానీ ఆయాసం కానీ స్టార్ట్ అయితే సిటీ స్కాన్కి డిఫరెంట్గా వెళ్ళండి. ఎందుకంటే సో దట్ సిటీ స్కాన్లో స్కోరింగ్ అనేది ఇస్తాడు, సివియారిటీ ఇస్తాడు. సివియారిటీ కనుక ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ లాస్ట్ స్టేజ్లో ఉండి, కొరాట్ 6లో ఉండి, సివియారిటీ కనుక మైల్డ్ దాటి మోడరేట్ వెళ్తే మేబీ యూ షుడ్ స్టార్ట్ విత్ ఐవి స్టెరాయిడ్స్, మేబీ యూ షుడ్ స్టార్ట్ విత్ రెమ్డెసివిర్. అండ్ రెమ్డెసివిర్ పనిచేస్తుందా లేదా, అంటే ఇప్పుడు ఒకటే నేను యాజ్ ఎ డాక్టర్ నేను ఒకటే చెప్తాను, రెమ్డెసివిర్ పనిచేస్తుందా లేదా, సిటీ స్కాన్ అవసరమా కాదా, యాంటీజెన్ చేయించుకుందామా వద్దా, ఈ డిబేట్స్ అని ఇప్పుడు కాదు. వన్ సెకండ్ వేవ్ అయిపోయాక అందరూ ఖాళీగా కూర్చున్నప్పుడు, అందరూ సేఫ్గా ఉన్నప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. రైట్ నో మన చేతుల్లో డిబేట్ చేసి టైం వేస్ట్ చేసే టైం లేదు. వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్, పీసీఆరా, యాంటీజెన్నా, లేదంటే సిటీ స్కానా, వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయో అన్ని ఆపర్చునిటీస్ మీరు చేయించుకోండి, అన్ని టెస్టులు చేయించుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ కన్సర్న్ క్వాలిఫైడ్, నియర్ బై కన్సర్న్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్, స్టెరాయిడ్స్, ఫ్యాబిఫ్లూ, యాంటీవైరల్స్, స్టెరాయిడ్స్, పీసీటీ, ఇవన్నీ కూడా టైం టు టైం ప్రోటోకాల్స్ అప్డేట్ అవుతూ ఉన్నాయి. నిబ్లైజేషన్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నిబ్లైజేషన్స్ వాడాలని చెప్తున్నారు. సో అప్డేటెడ్ ట్రీట్మెంట్కి వెళ్ళండి, అప్డేట్ చేయండి. ఇంకా చాలామంది ఎజిత్రోమైసిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ దగ్గర ఆగిపోయారు. హైడ్రాక్సిక్లోరోక్విన్స్ ఆపేసి ట్రీట్మెంట్లో 1 ఇయర్ అయింది, బట్ స్టిల్ ఇంకా చాలామంది అక్కడ ఆగిపోయారు. సో దయచేసి టీవీ చూడండి, మెడిసిన్ అప్డేట్ తెలుసుకోండి, ఉన్న మెడికల్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా యూజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎక్కడ కూడా మెడికల్ షాప్స్ దగ్గర అక్కడ టైంపాస్ చేయొద్దు, డైరెక్ట్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. వాట్ ఎవర్ మీకు దగ్గు, రొంప, ఒళ్ళు నొప్పులు ఏం వచ్చినా, కొంతపాటి నలతొచ్చినా, ఇట్స్ కాస్ట్ 700. దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళి యాంటీబాడీ, యాంటీజెన్ టెస్ట్ చేయించుకోండి. అది లేకపోతే మీరు ఒకలే కాదు హ్యాపీ, మీ ఫ్యామిలీ అందరినీ కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. అది అశ్రద్ధ చేస్తే మీ నుంచి పక్కన వాళ్ళకి రావడం 2-3 డేస్ టైం, మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోతారు. అండ్ ఒక్కటే ఒక భయంకరమైన బాధ కలిగే బాధ ఏంటి అంటే, లాస్ట్ 1 వీక్లో
ఐ హావ్ సీన్ డెత్స్ అంటే ఏ ఏజ్ అంటే కనుక 25 నుంచి 40 ఏజెస్లో నేను ఆల్మోస్ట్ 20 డెత్స్ చూశాను, అది కూడా రాజమండ్రిలో. నాకు తెలిసిన వాళ్ళు అందరికీ కూడా న్యూలీ మ్యారీడ్ కానీ, 2 ఇయర్స్ కిడ్స్ కానీ, 4 ఇయర్స్ కిడ్స్ కానీ ఇలానే ఉన్నారు. ఎందుకు అంత అశ్రద్ధ? అందరూ కూడా ఏంటి అంటే 10th డే 12th డే హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు అంతా కూడా హిస్టరీ ఏది చూసినా సరే మామూలు జ్వరం అనుకున్నాం, మామూలు దగ్గు అనుకున్నాం. ఏంటి మామూలు జ్వరం మామూలు దగ్గు? బయట కోవిడ్ నడుస్తున్నప్పుడు మామూలు జ్వరం మామూలు దగ్గు ఎందుకు వస్తుంది మీకు? 90% ఇదే వస్తుంది. సో చిన్న సస్పెక్ట్ ఉన్నా, చిన్న అనుమానం ఉన్నా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మామూలు దగ్గు మామూలు జబ్బు అనుకొని ఇప్పుడు వాళ్ళు చనిపోయినారు. అట్ ఏజ్ ఆఫ్ 35-36 చాలామంది చనిపోయారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? జస్ట్ ప్లీజ్ ప్లీజ్ అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ ఫ్యామిలీస్ కాపాడుకొని, చిన్న చిన్న పిల్లల్ని కాపాడుకొని, మీ పిల్లల్ని అనాథలు చేయొద్దు. మీ రెస్పాన్సిబిలిటీ వలన మీరు ఎంత రెస్పాన్సిబుల్ ఉంటే వాళ్ళకి మనం అంత బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వచ్చు. డెఫినెట్గా మీ ఫాదర్స్ని కానీ మీ పేరెంట్స్ని కానీ ఇబ్బంది పెట్టద్దు. ఎంతో అవసరం ఉంటే కానీ బయటికి రావద్దు. ఫ్యామిలీ హెడ్స్కి తప్పదు, వాళ్ళు ఎర్నింగ్ పీపుల్ కాబట్టి వాళ్ళ జాబ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి పని చేయకపోతే జాబ్స్ పాడైపోతాయి, వాళ్ళకి తప్పదు. వాళ్ళ ప్రాణత్యాగం చేసేది మన కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన అందరి కోసం. సో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప. సో కొంతమంది అడుగుతున్నారు వితౌట్ సిమ్టమ్స్ కేసెస్ గురించి కూడా చెప్పండి నేను. వితౌట్ సిమ్టమ్స్ కేసెస్ అంటే అది ఎక్కడో రియల్గా కనిపిస్తుంది అండి, అది మనం ఏం చేయలేం. వితౌట్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ లేనిదే మనం ఏ టెస్ట్ చేయలేం, సిమ్టమ్స్ లేనిదే అది కోవిడ్ అని కూడా మనం చెప్పలేం. వితౌట్ సిమ్టమ్స్ కేసెస్ కోసం మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వెన్ దెర్ ఈజ్ నో సిమ్టమ్స్ మనం పెద్దగా ఇబ్బంది పడలేనప్పుడు అది వస్తుంది, అది పోతుంది. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వితౌట్ సిమ్టమ్స్ అంటే మీకు ఒక దగ్గు కానీ, జలుబు కానీ, రొంప కానీ ఏ బాధ ఉండదు. సో ఏ బాధ లేనప్పుడు అది కోవిడా కాదా ఫ్లూవా, వితౌట్ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా మైల్డ్గా వస్తాయి, అది వెళ్ళిపోతుంది. వితౌట్ సిమ్టమ్స్ కోసం మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మనం ఆలోచించాల్సిందల్లా కూడా సిమ్టమాటిక్ కోవిడ్ కోసం ఆలోచించాలి. సిమ్టమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి, సిమ్టమ్స్ సివియరిటీ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇమీడియట్గా వాట్ ఎవర్ మీకు ఏ మీ పరిధిలో ఏమున్నాయో, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, డబ్బులు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, స్కాన్ వేస్ట్ అంటున్నారు, అది అంటున్నారు. ఏమవుతుందండి? ఒక యాంటీజెన్ టెస్ట్కి ఒక స్కాన్కి మొత్తంగా కలుపుకొని 3,000 to 4,000 to 5,000 లేదా 6,000 అవుతుంది. వాట్ ఎవర్ 6,000 మన ప్రాణాన్ని కాపాడుతుంది, మన ఇంటి హెడ్ని కాపాడుతుంది, మనం తెలుసుకోవాలా? అదే ఎందుకు పనికిరాని? ఫ్రెండ్స్తో షికార్లు అంటే వెళ్ళిపోతాం, మూవీస్ అంటే వెళ్ళిపోతాం, ఏదైనా డిన్నర్స్ అంటే వెళ్ళిపోతాం. అప్పుడు లేని లెక్క ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు లెక్క వస్తుంది? దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఎంత అమౌంట్ ఉన్నా సరే, పార్టీస్కి అన్నీ మానేసి అమౌంట్ అంతా కూడా ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియదు. మ్యాక్సిమం అమౌంట్ అంతా కూడా మీరు పుల్అప్ చేసుకొని మీ హెల్త్ కోసం దాచుకొని, ఏ ఒక్క చిన్న సింప్టమ్ వచ్చినా ఇమీడియట్గా టెస్టులు చేయించుకొని స్టార్టింగ్ స్టేజ్లోనే మెడిసిన్ వాడి సింపుల్గా బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ గుడ్ స్టెప్. 20 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిసీజెస్ రేపటి నుంచి, మోస్ట్ ప్రాబబ్లీ రేపటి నుంచి వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్లో చాలామంది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అంట, వ్యాక్సిన్ చేయించుకోద్దా వద్దా ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలతో, ఈ మూర్ఖత్వంతో ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే వ్యాక్సిన్ సెంటర్స్కి పరిగెడుతున్నారు, క్యూస్ కడుతున్నారు. లాస్ట్ టైం ఖాళీగా ఉంది, ఎవడో రాలే. ఈసారి ఏంటంటే ఒకరి మీద ఒకరు ఎక్కేస్తున్నారు. అంటే ఈవెన్ వ్యాక్సిన్ సెంటర్స్లో కూడా కోవిడ్ పాస్ అయిపోతుంది, అక్కడ దాన్ని కూడా గ్రూమింగ్ సెంటర్స్ కింద తయారు చేశారు. సో నిజంగా రెస్పాన్సిబుల్గా ఉండి ఏ డే బై డే గవర్నమెంట్ చెప్పిన పదంగా చేసుకొని వస్తే మనకి కర్మ వచ్చేది కాదు. అప్పుడు ఎలాగా వినలేదు. దయచేసి ఇప్పుడన్నా కొంచెం రియలైజ్ అయ్యి మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నంత వరకు వెళ్ళి వ్యాక్సినేషన్స్ వేయించుకోండి. యంగ్స్టర్స్ కూడా రేపటి నుంచి గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. యంగ్స్టర్స్ కూడా డెఫినెట్గా మీరు వెళ్ళి చేయించుకోవాలి. యంగ్స్టర్స్ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ వస్తే ఒక 2 డేస్ ఫీవర్ వస్తుంది, తర్వాత ఏమీ కాదు. వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. కానీ ఒకటి, వన్ థింగ్ ఈజ్ ఫ్యాక్ట్, వ్యాక్సిన్స్ వేయించుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ మీకు కరోనా వచ్చినా సరే అంత సీరియస్ అవ్వట్లే, చాలా మైల్డ్ సిమ్టమ్స్తో బయటకు వచ్చేస్తున్నారు. సో గో ఫర్ వ్యాక్సిన్. అండ్ ర్యాపిడ్ టెస్ట్ ఈజ్ ఫేక్ ఆర్ నాట్, ర్యాపిడ్ టెస్ట్ ఎప్పుడు కూడా ఫేక్ కాదండి. ఒక్కొక్కసారి ఫాల్స్ నెగిటివ్ రావచ్చు, అంటే ఉన్నా సరే లేదు అని చూపించచ్చు తప్ప ఫాల్స్ పాజిటివ్స్ అయితే రావు. సో నో టెస్ట్ ఈజ్ ఫేక్. ఫేకా కాదని ఆలోచించి ఇప్పుడు మనం ఆ టెస్ట్లకు వెళ్లకుండా టైం వేస్ట్ చేసే స్టేజ్లో మనం లేం. సో మ్యాక్సిమం చాలా మొన్నటి వరకు ఎస్డి కంపెనీ వచ్చేవి, ఇప్పుడు మెరిల్ అని, నెక్స్ట్ ఇంకోటి ఏమొచ్చింది, ఆస్కార్ అని, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసి రిలీజ్ చేసిన కిట్స్ చాలా వచ్చినాయి.
నో కిట్ ఈస్ ఫేక్ మ్యాక్సిమం ఒక పాతికలో ఒక ఒకటి ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ఇట్స్ గివింగ్ గుడ్ రిజల్ట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ డూ గో ఫర్ వ్యాక్సిన్స్ స్టే హోమ్ స్టే సేఫ్ సేఫ్ సొసైటీ థ్యాంక్ యూ